ఎస్ఐ ఎమ్ఆర్ఎ ఛానల్కు స్వాగతం దేవుని నామని మీ అందరికీ వందనములు నా పేరు బ్రదర్ వై రాజ్ కుమార్ ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం పిల్లరా మరి దేవాదేవుని యేసుక్రీస్తు క్రీస్తు ప్రవారు మన పట్ల ఏ చిత్తం కలిగి ఉన్నారు అన్న విషయాన్ని రోజు వాక్యం ద్వారా ధ్యానం చేసి తెలుసుకుందాం మొదటిగా మరి వాక్యం ధ్యానం చేస్తే మొదటి యోహాను మూడవ ధ్యాయము ఎనిమిదవచనం చదివితే అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లరా అపవాది మొదటి నుంచి కూడా పాప క్రియలు చేస్తున్నాడట మరి వాడి వల్లనే లోకంలోనికి పాపం వచ్చింది వాడు ఆదాము అవను మోసం చేసి ఈ లోకంలో పాపమును ప్రవేశింపచేశాడు ప్రవేశింపజేసిన మొదట్కుని ఇప్పటి వరకు కూడా వాడు పాపంతో ఈ లోకాన్ని ఏలడం ప్రారంభించాడు పిల్లరా మరి వాడి క్రియలు అనగా ఆ పాపపు క్రియలు అన్నీ కూడా లయము చేయడానికట యేసుక్రీస్తు ప్రభు వారు ఏ లోకంలో జన్మించారట అందుకే దేవుని కుమారుడు ప్రత్యక్షత ఎందుకు ఈ లోకంలో కలిగింది ఏసు క్రీస్తు రూపంలో ఎందుకు ఈ లోకంలో దేవాది దేవుడు జన్మించి ఉన్నారు అని అంటే వాడి పాపపు క్రియలు లయము చేయడానికట మరి దేవుడు అనేక రకాల క్రియలు ఈ లోకంలో ఆయన జన్మించి మనకు ఒక మాదిరిని మార్గమును చూపించి వెళ్ళి ఉన్నారు అనేక ఆశీర్వాదాలు సిలువ ద్వారా మనకిచ్చి ఉన్నారు మనం అనేకసార్లు ధ్యానం చేసి ఉన్నాం పిల్లరా మరి దేవుడు ఏ విధంగా అపవాది క్రియను లయము చేయడానికి ప్రత్యక్షం అయ్యున్నారు ఈ లోకంలో అన్నది ఈరోజు మనం ధ్యానం చేసి తెలుసుకుందాం ఎందుకంటే ఈ విషయం మనకి తెలియాలి ప్రియులరా సో మొదటిగా దేవుడు తెలియజేస్తున్నాడు మొదటి నుంచి కూడా అపవాది అనేక పాపక్రియలు ఈ లోకంలో చేస్తున్నాడు మరి వాడి పాప క్రియలు లయము చేయాలి అని చెప్పి ఏసు క్రీస్తు ప్రభువారు దేవునికి కుమారుైన ఏసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జన్మించారు మరి జన్మించి ఇంత గొప్పగా ఈ యొక్క అపవాది క్రియలన్నింటినీ లైము చేయడానికి మరి ఏ విధంగా దేవుడు చేశారు మరి దీనిని ఏ విధంగా ఆయన అంతము చేద్దామని ఉద్దేశాన్ని కలిగి ఉన్నారన్న విషయాలు ఇంకా ధ్యానం చేసి తెలుసుకుందాం ప్రకటన ఇరవై అధ్యాయము రెండవ చిన్నం చదివితే అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వాణిని బంధించి అగాధములో పడవేసి ప్రకటన గ్రంథం అంతా మనం చదివితే పిల్లరా దేవుడు రానున్న రోజుల్లో ఏం చేయబోతున్నాడన్న ప్రతి విషయాన్ని కూడా యోహాన్ గారికి తెలియజేశారు ఆ యోహాన్ గారు ప్రకటన గ్రంథంగా రూపాంతరం కలిగించారు మరి ఈ గ్రంథంలో నువ్వు చదువుతూ ఉంటే జరగబోయే విషయాలు దేవుడు ఏ విధంగా ఈ లోకంలోకి రానై ఉన్నారు మరి వచ్చిన తర్వాత ఏ విధంగా వెయ్యాల పరిపాలన చేయబోతున్నారు సమస్తాన్ని కూడా ప్రకటన గ్రంథంలో లిఖించి ఉన్నారు మరి దేవుడు వచ్చిన తర్వాత వెయ్యాల పాలన జరుగుతుందని చెప్పి మనకి తెలిసిందే మరి ఆ వెయ్యాల పరిపాలన జరుగుతున్నప్పుడట ఒక మాట ఈ ఈ వాక్యంలో తెలియజేస్తున్నాడు ఏంటంటే అపవాదినంట ఈ సాతను బంధించాలట దేవుడు ఈ లోకంలో ప్రత్యక్షమైంది అపవాది యొక్క క్రియలను లైము చేయడానికి మరి ఆడి క్రియలన్నీ లైము చేసి ఏం చేయాలంట వాడిని బంధించాలంట చివరికి దేవుడు తెలియజేస్తుంది ఏంటయ్యా అంటే వాడి యొక్క పని చేయకుండా వాడిని మనము శాశ్వతంగా బంధించాలి అని దేవుడు తెలియజేస్తున్నారు పిల్లల అపవాదిని బంధించాలట ఎందుకంటే వాడిని బంధించి వాడి క్రియలు లైము చేయడం ద్వారా దేవుడు తన కార్యాన్ని సంపూర్ణం చేద్దామనుకుంటున్నారు అది దేవుని యొక్క ప్రణాళిక మరి దేవుని యొక్క ప్రణాళికని మనం తెలుసుకుంటున్నాము ఇప్పుడు మరి దేవాతిని ఏసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ప్రత్యక్షమై అపవాద క్రియలు లయం చేస్తారు ఏ విధంగా అంటే వాడిని బంధించి వాడి క్రియలకి ఏది పని చేయకుండా వాడిని అగాధంలో పడవేయాలన్నది దేవుని యొక్క ప్రణాళిక వాడి పట్ల అందుకే వాడికి సమయం కొంచెమే ఉన్నదని వాడికి తెలుసు ప్రియులారా వాడికి తెలుసు సమయం నాకు కొంచెమే ఉన్నదని ఎందుకంటే దేవుడు ఏది తెలియజేస్తున్నాడో అది ఖచ్చితంగా నెరవేర్చి తిరుగుతాడు ఆయన ఆయన ఆది అంతమునై ఉన్నాడు ఒక కార్యము తెలియజేస్తున్నారంటే అది మనకి తెలియజేయకముందే దానిని జరిగించి మనకి తెలియజేసే దేవుడై ఉన్నారు అందుకే ఆయన ఆది అంతమునై ఉన్న దేవాతి దేవుడిని యేసుక్రీస్తు ప్రభువారు మరి అలాంటి గొప్ప దేవాతదేవుడిని యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని తెలియజేస్తున్నారంటే వాడి క్రియలన్నీ లైమ్ చేయాలట వాడి క్రియలని లైమ్ చేసి వాడిని బంధించాలి బంధించి అగాధంలో పడవేయాలి ఇది దేవుని యొక్క ప్రణాళిక అపవాది పట్ల మరి ఈ అపవాది అంటే ఎవరంటే ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క సన్నిధిలో అభిషేకింపబడిన కెరూబ్గా ఉన్నటువంటి దేవదూతగా ఉన్నాడు ఒకప్పుడు మరి అతని గర్వము వలన అతను పడద్రోయబడి ఉన్నాడు కాబట్టి అతను అభిషేకింపబడిన కెరుబు అనగా దేవుడు మొట్టమొదటి కేటగిరీలో ఉంటే దాని తర్వాత కొంచెము తక్కువగా దూతలను నిర్మించి ఉన్నాడు ఆయన మరి అలాంటి దాంట్లో ఒకనొక దూత అభిషేకింపబడిన కెరూబుగా ఉన్నటువంటి దూత ఈ అపవాది శాతాను లూసిఫర్గా వాడికి నామకరణం చేసి దేవుడు ఆయన సన్నిధిలో ఉంచి ఉన్నారు అభిషేకింపబడిన కెరూబుగా మరి వాడి గర్వం వలన పడద్రోయబడి ఉన్నాడు పిల్లల మరి నీవు దేవుణ్ణి తెలుసుకోవడం ఎంత ప్రాముఖ్యమో అపవాదిని కూడా నీవు తెలుసుకోవాలి ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకుంటే ఒక మర్మమైతే అపవాదిని కూడా తెలుసుకోవడం ఒక మర్మము వాడు ఏ విధంగా పనిచేస్తాడు వాడు నీకు ఏ విధంగా చిక్కులు కలగజేస్తాడు నేను ఏ విధంగా మోసం చేస్తాడు అవి కూడా మనము తెలుసుకోవాలి మరి ఇప్పుడు మనము ముందుగా అపవాది యొక్క సామర్థ్యాన్ని గురించి తెలుసుకుందాం ఎందుకంటే వాడిని దేవుడు అభిషేకించి ఉన్నాడు వాడికి కొంత సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు ముందుగా అపవాది సామర్థ్యం గూర్చి మనం తెలుసుకుందాం ప్రియుల మొదటి పేతురు ఐదు అధ్యాయము ఎనిమిదో వచ్చిన నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండుడి మీ విరోధైన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు మరి దేవుడు లేఖనం తెలియజేస్తుంది వీడొక గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా ఎవరిని మృంగుదునా అని చెప్పి వాడు తిరుగుతున్నాడట ఈ లోకంలో ఎందుకంటే ఈ లోకాధికారి అనగా అపవాది ఈ లోకమును వాడు ఎల్లుతున్నాడు ఈ భూలోకాన్ని ఎల్లుతున్నాడు ఈ భూలోకానికి రాజుగా వాడు పరిపాలన చేస్తూ ఉన్నాడు సమస్తాన్ని వాడు గుప్పెట్లో ఉంచుకొని మరి అందుకే మనము జ్ఞానము ద్వారా అపవాది వేసినటువంటి ఆ యొక్క గంతలను తొలగించుకుంటే మనకి నిజమైన స్వాతంత్రం ఏంటి దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం ఏంటి అన్న విషయాలు మనకి గ్రంథం ద్వారా తెలియజేయబడతాయి పిల్లరా అంతవరకు కూడా వాడు ఈ లోకంలో రాజుగా ఏలుతూ చలామణి చేస్తూనే ఉంటాడు మరి వాడంట ఎప్పుడూ కూడా గర్జించు సింహము వల్లే ఎప్పుడు ఎవరిని మృంగిదునా అని చెప్పి ఈ లోకంలో తిరుగుతున్నాడట ఎందుకంటే దేవుడు వారికి ఒక సామర్థ్యం ఇచ్చాడు దేవదూత వాడు అత ఆ అపవాదికి ఒక సామర్థ్యం ఉన్నది వాడు ఈ యొక్క లోకంలో ఎప్పుడు ఎవరిని మృంగుదునా ఈ లోకంలో ఉన్న జనులను ఏ విధంగా మింగుతున్నా అని చెప్పి గర్జించు సింహం వల్లే తిరుగుతుంది చూడండి అడవిలో ఒక సింహం ఏ విధంగా అయితే ఎక్కడ దేన్ని వేటాడి మింగివేద్దామా అని చెప్పి తిరుగుతుందో అదేవిధంగా ఈ లోకంలో నరుల పట్ల అపవాది గర్జించు సింహం వల్లే ఉన్నాడట అంత బలముగా ఉన్నాడు సింహం ఆ అడవికి రారాజుకి ఎలాగైతే బలమైనదిగా ఉన్నదో అలాగే ఈ లోకంలో అందరికంటే బలవంతుడిగా అపవాది ఉన్నాడు వాడి వేసే సామర్థ్యం ఉన్నది వాడికి అంత బలం ఉన్నదట చూడండి సింహము అని చెప్పి చూస్తుంది ఎందుకంటే దానికి అంత బలం ఉంది కనుక ఆ బలము లేకపోతే అది ఏమీ చేయలేదు ఆ బలము ఎప్పుడైతే దాని దగ్గర ఉన్నదో అది ఇతర జంతువుల మీద అటాక్ చేస్తుంది వేయడానికి అలాగే వాడు ఈ లోకంలో ఉన్న నరుల కంటే కూడా బలవంతుడు వాడు నొరలను మృంగివేదునని చెప్పి గర్జించేసే వల్ల తిరుగుతున్నాడట మరి వీడి గురించి ఏమని లేఖనం తెలియజేస్తుంది అంటే మార్క్స్ వార్త మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినం చదివితే ఒకడు బలవంతుడైన వాణిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఎంట చొచ్చి వాని సామాగ్రి దోచుకున్న నేరడు బంధించినలో వాని ఇల్లు దోచుకునవచ్చును ఇక్కడ దేవుని యొక్క లేఖనం అలంకార భాషతో తెలియజేస్తూ ఉంది వాడు బలవంతుడిగా ఉన్నాడు ఈ లోకంలో ముందు ఆ బలవంతుడిని బంధిస్తేనే కానీ వాడి పాపక్రియలన్నీ కూడా బంధింపబడవు వాడు ఈ లోకంలో తన సామర్థ్యాన్ని వదిలి అనేక పాపక్రియలు చేయిస్తున్న నరుల చేత మరియు వాడి యొక్క బలమును ఎప్పుడైతే నీవు బంధించావో అప్పుడు మాత్రమేనట వాడి పాపక్రియలన్నీ కూడా ఆగుతాయి కనుక దేవుని లేఖనం తెలియజేస్తూ ఉన్నది ప్రియులరా వాడు ఈ లోకంలో బలవంతుడుగా ఉన్నాడు ఆ బలవంతుడైన అపవాదిని నీవు బంధించాలి వాడి లోకంలో ఉన్నాడు ఏ విధంగా అంటే ఎప్పుడు ఎవరిని మృంగుదుమా అని చెప్పి ఒక గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడట గర్జించు సింహం ఎంతగా అయితే ఖచ్చితంగా నేను అటాక్ చేసి మింగి వేస్తా అనేంతగా తిరుగుతుందో అంత ఖచ్చితంగా తిరుగుతున్నాడు ఎప్పుడు ఎవరిని పట్టుకుందామా అని అనేకులు వాడి వలలో పడిపోయి నాశనం అయిపోయిన వారు అనేక మంది ఉన్నారు ఎందుకంటే దొంగ దొంగలించడానికి వస్తాడు హత్య చేయడానికి వస్తాడు నాశనం చేయడానికి వస్తాడు వాడు ఎటువంటి జీవము లేదు వాడు నాశనం చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు నరులను దేవుడు తనకిచ్చినటువంటి ఆ సామర్థ్యాన్ని వాడు ఆ విధంగా వాడుతున్నాడు మరి దేవుడు తన సామర్థ్యాన్ని తీసేసుకుంటే అయిపోతుంది కదా ఇంత బాధ ఎందుకు కానీ దేవుడు ఒక్కసారి ఇచ్చిన తర్వాత నేను అంటాడు ఆయన దానికంటే ఒక గొప్ప ప్లాన్ వేస్తాడు చెప్తే అయ్యో వీడికి అనవసరంగా ఇచ్చాను నేను ఎందుకు ఇచ్చానని చెప్పి బాధపడరాయన కాబట్టి వీడు తన దేవుని యొక్క సామర్థ్యాన్ని పొందుకుని దానిని రాంగ్ వేలో వాడుతున్నాడు తప్పుగా వాడుతూ అనేకులను హింస పెడుతుంటే దేవుడు అలా చూస్తూ ఉండేవాడు కాదు వాడి యొక్క క్రియలను ఆపాలని చెప్పి దేవుడే ప్రత్యక్షమయ్యాడు ఈ లోకంలో ప్రత్యక్షమయ్యి వాడిని బంధించాలట తుదకు మరి వాడు ఎలా ఉన్నాడు అంటే బలవంతుడుగా ఉన్నాడు ఈ లోకంలో మరి అలాంటి బలవంతుడిని ఏం చేయాలి ముందు బంధించాలి అట బంధించాలి అంతేకాదు ఇంకా ఏమని తెలియజేస్తుందో కూడా లేఖ నుంచి చూద్దాం ఇదే వచ్చినని మత్తల్లో కూడా తెలియజేస్తారు అది కూడా ఒకసారి మనం ధ్యానం చేద్దాం పిల్లర మత్స్సు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం చదువుదాం దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము యొద్దకు వచ్చియున్నది ఒకడు మొదట బలవంతుణ్ణి బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలోనికి చొచ్చి అతని సామాగ్రి దోచుకోగలడు అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకును ఈ లోకంలో వాడు వాడి సైన్యము అంతా ఆవరించి ఉన్నది అనేకుల చేత అనేక రకాల పాపముల క్రియలు అనుదినము వాడు చేయిస్తూ జనులను నాశనానికి గురి చేస్తూనే ఉంటున్నాడు అనుదినము కూడా వాడి పనే అది నాశనము చేయడానికి వాడి జనకుడుగా ఉండి అనేకులకు అబద్ధాలను తెలియజేస్తూ వాడిని భ్రమలో పెడుతూ ఎందుకంటే బలవంతుడు కనుక వాడు నరులను భ్రమలో ఉంచి అబద్ధాలతో మోసాలతో వాడు నాశనము వైపు జనులను నడిపిస్తూ ఉన్నాడు ప్రిలరా నడిపించి ఏం చేస్తున్నాడంటే ఈ లోకంలో వాడి యొక్క బలముతో ఒక గొప్ప రాజుగా చల్లమని చేయగలుగుతున్నాడు వాడు మరియు వాడిని గనక నీవు బంధిస్తేనే వాడిని వేదన చేయగలవని చెప్పి లేఖనం తెలియజేస్తూ ఉంది వాడిని బంధించాలట బంధించినప్పుడే వాడు నీకు లోపడతాడు కనుక మరి వాడిని నువ్వు బంధించాలంటే నీ వల్ల కాని పని ఎందుకంటే మన సామర్థ్యం గురించి లేఖనం ఏమని సెలవిస్తుందో కూడా తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పటివరకు మనం అపవాది సామర్థ్యం గురించి తెలుసుకుందాం వాడు కొంత దేవుడు సామర్థ్యాన్ని ఇచ్చాడు వాడు బలవంతుడిగా ఈ లోకంలో ఉన్నాడు మరి మన సామర్థ్యం ఎంతవరకు ఉన్నదో కూడా మనం ఒకసారి లేఖనం ఏమని సెలవిస్తుందో కూడా చూద్దాం హిబ్రుల్ రాసన్ పత్రిక రెండవ అధ్యాయము ఆరవచనం చదివితే అయితే ఒకడు ఒక చోట ఎలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడే పార్టీ వాడు నీవు దేవదూత కంటే వాణిని కొంచెము తక్కువ వనిగా చేసి మహిమా ప్రభావంతో వానికి కిరీటము ధరింపచేసి నీ చేతి పనుల మీద వాని అధికారం అనుగ్రహించేటివి వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి ఈ వాక్యంలో చూస్తే పిల్లల దేవుని లేఖనని తెలియజేస్తూ ఉంది మనుష్యుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పార్టీ వాడు అంటే ఈ లోకంలో సమస్తాన్ని సృష్టించిన దేవాతి దేవుడిని యేసుక్రీస్తు ప్రభు వారే ఆయన దేవదూతులను కూడా సృష్టించింది ఆయనే అంత గొప్ప సమస్తమునకు మూల కారణము దేవుడే అంత గొప్ప సామర్థ్యం కలిగిన దేవుడు దూతలను కూడా రూపించినటువంటి దేవాత దేవుని యేసుక్రీస్తు ప్రవారు మరి మానవుని రూపించినప్పుడు ఏ విధంగా రూపించారు అంటే దూతల కంటే కొంచెము అనిగా మనల్ని నిర్మించారు అనగా మనకంటే దేవదూతలే సామర్థ్యం కలిగిన వారు వారి బలమే ఎక్కువ వాటితో పోల్చుకుంటే మన బలము తక్కువ ఎందుకంటే వాడి బలము కంటే కొంచెము తక్కువ బలముతో నరులను నిర్మించారట ఆ నిర్మాణం యొక్క రూపము ఆ విధంగా ఉన్నది ప్రియులార అనగా మనమే అందరికంటే చిన్న సామర్థ్యం కలిగినటువంటి వారిగా ఉండి ఉన్నా నువ్వు అంగీకరించి అంగీకరించకపోయినా లేఖనం ఏమని తెలియజేస్తుంది అది సత్యమ ప్రియులారావు ఎందుకంటే మనకంటే బలవంతులు దూతలు అందుకే చూడండి పాత నిబంధనలో యాకోబు గారికి దర్శనం వచ్చినప్పుడు పైకి కిందికి దూతలు ఒక నిచ్చెనతో అటు ఇటు వెళ్ళడం అనేది చూసి ఉన్నారట దర్శనంలో ఎందుకయ్యా దూతలు అంత ఫాస్ట్గా పైకి కిందకి ఎలా వెళ్తున్నాయి అంటే మనకంటే వాటికి సామర్థ్యం ఎక్కువ ఉన్నది అందుకే వాటి వేగము ఎక్కువ అందుకని అవి బహు వేగంగా వెళ్ళగలం అవి వెళ్ళేంత వేగంగా మనము చేయలేము ఎందుకంటే మన నిర్మాణంలో వాటికంటే తక్కువగా చేయబడి ఉన్నాము ఇది మనం గుర్తుంచుకోవాలి చూడండి రెండో తరగతి పిల్లవాడు ఉన్నాడు అనుకుందాం మూడో తరగతి పిల్లవాడు అనుకుందాం వాటి సామర్థ్యం తక్కువ ఉంటుంది అది ఇంటర్మీడియట్ చదివే పిల్లవాళ్ళు వాళ్ళ సామర్థ్యం ఎక్కువ మరి రెండో తరగతి పిల్లవాడు వెళ్ళి ఆ ఇంటర్మీడియట్ చదివేవాడితో గొడవ పెట్టుకుంటే ఎవరు గెలుస్తారు ఇది ఆలోచన చేయాలి మనం ఎందుకంటే పెద్దలు వాటి దగ్గర వారి దగ్గర సామర్థ్యం ఎక్కువ ఉంటుంది అందుకనే చిన్నపిల్లవాడిని అరే ఎల్ నువ్వు అని చెప్పి పంపేస్తాను ఎందుకంటే వాడు చిన్న సామర్థ్యం గెలవాడు అలాగే మనకంటే గొప్ప సామర్థ్యము అపవాది కలిగి ఉన్నాడు అందుకే వాడు నరులు నాకంటే తక్కువ సామర్థ్యంలో ఉన్నారు కదా వారిని నేను ఎప్పుడు మింగివేద్దునా అని చెప్పి గర్జించి సింహము వలె అటు ఇటు తిరుగుతున్నాడట ఎప్పుడు ఎవరిని మృంగివేద్దాం ఎందుకంటే మానవ శరీరంలో మనము పుట్టి ఉన్నాము ఈ లోకము పాపమైపోయింది వాడి మోసము వలన ఈ లోకంలో పాపమున్నది కనుక మనం ఈ పాపలోకంలో పుట్టి బలహీనులమే తప్ప బలవంతులముగా లేము మనము బలహీనులమైన దేహంలో ఉండి ఉన్నాం అందుకే మనము కంటే తక్కువ సామర్థ్యం గలవారు వాడు మనకంటే బలవంతుడు కనుక వాడు మనలను అనేక రకాలుగా ఏలుతూ ఈ భూలోక రాజుగా చల్లమని చేయగలుగుతున్నాడు వాడు అనేక కష్టాలతో శ్రమలతో భ్రమలతో మోసాలతో మనల్ని ఇబ్బంది పెడుతూ మనకంటే బలవంతుడిగా వాడు నడుస్తున్నాడు నాశనం చేయడానికి ఇలాంటి విధంగా ఈ యొక్క రూపాంతరత ఉండి ఉన్నది ప్రిల్లరా సో మొదటిగా మనం తెలుసుకున్నాము అపవాది బలవంతుడు వాడు దేవదూత ఒక దేవుని యొక్క అభిషేకింపబడిన కెరువు ఉన్నటువంటి దేవదూత వాడి సామర్థ్యము బలము ఎక్కువ మనకంటే ఎక్కువగా ఉన్నది వాడికంటే మనము తక్కువగా చేయబడి ఉన్నాము ఎందుకంటే వాడు దూత కనుక దూత కంటే మనము తక్కువ అనిగా రూపాంతరం చెంది ఉన్నాం ఎందుకంటే దేవుని లేఖనం సెలవిస్తుంది దేవుడట మనుష్యుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే ఆ మనుషుడు ఏ పాటివాడు అసలా అయ్యా నీ సామర్థ్యము ముందు నీ బలము ముందు నీ జ్ఞానము ముందు మనుషుని జ్ఞాపకం చేసుకుంటే వాడేపాటి వాడు అందరికంటే చిన్న సామర్థ్యముతో ఆ మనుషుని విమించావు రూపాంతరపరిచావు వాడి దగ్గర సామర్థ్యం లేదు ఏమీ లేదు అలాంటి మానవులుగా మనం ఈ లోకంలో ఉండి ఉన్నాం ప్రియుల మరి మనకంటే అపవాది బలవంతుడిగా ఉన్నాడు మనకంటే అపవాది బలవంతుడిగా ఉన్నాడు మరి ఇలాంటి సమయంలో మరి ఈ కంటే కూడా బలమైన వారు ఒకరున్నారు ఆయనే దేవాతి యేసు క్రీస్తు ప్రభు వారు క్రమేణా మనం కనుక ఒక ఆర్డర్లో చూసుకుంటే లోవర్ కేటగిరీలో మానవులు ఉన్నారు మీడియం కేటగిరీలో అపవాది ఉన్నాడు హయ్యర్ కేటగిరీలో దేవాతి దేవుడు ఉన్నాడు ఎందుకంటే దేవాతి దేవుడే సమస్తమునకు మూలము ఆయన దూతలను చేశాడు దూతల తర్వాత మనుషులు నిర్మించాడు మరి మనుషులు నిర్మించినప్పుడు దూతల కంటే తక్కువ అనిగా చేశాడు ఈ యొక్క కేటగిరీని మనము గుర్తుపెట్టుకోవాలి మొదట మరి దేవుని యొక్క కూడా మనం చూద్దాం లేఖ ఏమని సెలవిస్తా ఉందో